నమస్కారం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన పారితోషికాన్ని సగం తగ్గించుకోవచ్చు కదా, తగ్గించుకుంటే ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి నష్టాలు ఉండు ఉండేవి కదా అని కుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్ తోటి నేను ఫుల్ గా ఏకీభవిస్తున్నాను. అనిల్ కుమార్ గారి యొక్క ఆలోచనకి, అనిల్ కుమార్ గారి ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ ఆలోచనకి తోటి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, సమర్థిస్తున్నాను నేను. అది ఎప్పుడంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాని మంత్రుల దగ్గర నుంచి, సలహాదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ జీతాలని నెలకు 100 రూపాయలు ఎలవెన్సులు అన్నీ కలిపి నెలకు 100 రూపాయలు తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పారితోషికానికి కోటి రూపాయలే తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ వాల్యూని 10% 20% 30% పెంచకుండా 1900 ధరల ప్రకారం నిర్ణయించి కాంట్రాక్ట్లు చేయమని జీవో జారీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలే తీసుకోవాలి. అది ఎప్పుడంటే భారతీయ సిమెంటు 1900 ధరలు 1990లో 40 రూపాయలు 45 రూపాయలు ఉండేవి. ఈ రోజున భారతీయ సిమెంట్ కానీ మరొక సిమెంట్ కానీ బస్తా 40 రూపాయలకి అమ్మినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోటి రూపాయలే తీసుకోవాలి. మీరు సాక్షి పేపర్ను 10 పైసలకు అమ్మినప్పుడు మీరు సాక్షి యాడ్ను ఫుల్ పేజ్ ప్రింట్ పేజ్లో సాక్షిలో ఫుల్ పేజ్ చేస్తే 100 రూపాయలే తీసుకుంటామని మీరు డిక్లేర్ చేసి 100 రూపాయలే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోటి రూపాయలే తీసుకోవాలి. కాలేజీల్లో స్కూల్లో ఫీజులు, ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు లేవు, అంతా ఫ్రీ అని మీరు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలే తీసుకోవాలి. అలా కాకుండా మేము మా జీతాలు పెంచుకుంటూ పోతాము, మా సలహాదారులు జీతాలు పెంచుకుంటూ పోతాము, మాకు వచ్చే అలవన్సులు పెంచుకుంటూ పోతాము, మేము వేసే లైఫ్ ట్యాక్స్లు పెంచుకుంటూ పోతాము, చెత్త పనులు చేసు పెంచుకుంటూ పోతాము, మీ తాతలు తీసుకున్న ఇల్లు కూడా పన్నులు కట్టమని వేధిస్తూ ఉంటాము, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతాము, విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతాము, స్కూల్ ఫీజులు పెరిగినా పట్టించుకోము, బస్సు రేట్లు పెరిగినా పట్టించుకోము, ఇసుక ధర పెరిగినా పట్టించుకోమని అనుకుని అంటూ పవన్ కళ్యాణ్నే తగ్గించుకోమంటే లేదా పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీనులే తగ్గించుకోమండం అనేది వివక్షత అంటారు. దాన్ని అణిచివేయడం అంటారు. కొన్ని వర్గాలు మీకు నచ్చని వర్గాల్ని, మీకు నచ్చని వ్యక్తిని అణిచివేయడం అంటారు. అత్త సొమ్ము అల్లుడు దారి పోసినట్టుగానే సినిమా వాళ్ళు డబ్బుని టికెట్లు తగ్గించి డిస్కౌంట్ ఇవ్వడానికి మీరెవరు? ప్రజలకి డిస్కౌంట్ ఇవ్వడం ఏంటంటే ఒక భారతీయ సిమెంట్ 40 రూపాయలకి అమ్మినప్పుడు, ఒక సాక్షి పేపర్ ప్రింట్ పేజీ యాడ్ రెవెన్యూ 100 రూపాయలు చేసినప్పుడు అన్ని పప్పు ఉప్పు సిమెంటు పిల్లలు చదువుకునే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు ఆకాశాన్ని అండుతుంటే వాటి మీద చర్యలు తీసుకోకుండా ఒక సినిమా రేట్లే తగ్గించడాన్ని డిస్కౌంట్ ఇవ్వడం అంటారు. అణిచివేయడం వివక్షత అంటారు దాన్ని. పోలే మీరు చూసి అణిచివేసిన వివక్షత చూసినా మీరు చేసే సినిమా టికెట్ల వల్ల ప్రజల బతకగలిగితే పోతూ పోని సినిమా నాశనం అయితే అయిపోనే మీరు తగ్గించిన బాగుండేది. లేదా సినిమా టికెట్ కొనుక్కుంటే కడుపు నిండిపోతుంటే ఉప్పు పప్పు ఏం కొనుక్కోలేకుండా, నూనె కొనుక్కోకర్లేకుండా, అన్నం కొనుక్కోకుండా, బియ్యం కొనుక్కోకర్లేకుండా వారు కడుపు నిండిపోతుంటే మీరు తగ్గించిన తప్పు లేదా నాశనం అయిపోతే నాశనం అయిపోయిన తప్పేం లేదు. ముందు మీరు త్యాగాలు చేయండి, మీ జీతాలు త్యాగాలు చేయండి, మీ భారతీయ సిమెంట్ రేటును త్యాగాలు చేయండి. మీరు తయారు చేస్తున్న మందుకి 25 రూపాయలు ఆపు 10 రూపాయలు ఫుల్ 20 రూపాయలు నమ్మండి. విద్యుత్ ఛార్జీలు 0 చేయండి, లేదా 1990 రేట్లు పెట్టండి. దాన్ని త్యాగం చేయడం అంటారు, దాన్ని డిస్కౌంట్ ఇవ్వడం అంటారు. ఖచ్చితంగా మీరు అలా చేసిన రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కోటి రూపాయలు తీసుకోవాల్సిందే. అసలు ఏ రాజు అయినా సరే తన రాజ్యంలో ఉన్న ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అంతమంది వ్యాపారస్తులు కులం మతం వర్గం ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ సుఖ సౌభాగ్యాలతో తులతోగాలి, మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి ఆదాయం సంపాదించుకోవాలని కోరుకునేవాడిని ఉత్తమ రాజు అంటారు వాడిని. అలా కాకుండా నేను, నా వర్గపోళ్ళు, నా వాళ్ళు తప్ప ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, వాడు దానికోసం నేను నా అధికారాన్ని అంతా ఉపయోగించి అణిచివేయాలి అనే దాన్ని రాక్షస పాలన అంటారు. మీ పాలన ఏదో నాకు తెలీదు, కానీ మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ప్రజలు చెడుగా చర్చించుకుంటున్నారు. గ్రామాను కూడా ప్రభుత్వం అణిచివేతల కోసమే నిర్ణయాలు తీసుకుంటుందని విపరీతంగా నెగిటివ్గా చర్చించుకుంటున్నారు. దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.